విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల పరిధిలో గల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్థిని రెండంతస్తుల పాఠశాల భవనంపై నుంచి జారిపడింది. ఈ ఘటనలో విద్యార్థిని యొక్క వెన్నుముక విరిగి తీవ్రంగా గాయపడింది. స్కూల్ పరిధిలో విద్యార్థిని గాయపడినా కూడా అండగా నిలవాల్సిన ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థిని పట్టించుకోలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ను పరిశీలించిన డిప్యూటీ డీఈఓ బ్రహ్మాజీ మాట్లాడుతూ, స్కూల్లో విద్యార్థిని గాయపడడం చాలా బాధాకరమని, విద్యార్థిని అంత ఎత్తు నుంచి పడిపోవడానికి గల కారణాలను తెలుసుకుని పై అధికారులకు నివేదిస్తామన్నారు. పాఠశాల యొక్క పై అంతస్తుల్లో సేఫ్టీ గ్రిల్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అన్నారు. విజయనగరం జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కన్వీనర్ సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాల ఉపాధ్యాయుల యొక్క నిర్లక్ష్యం వలనే విద్యార్థిని ఎంత ఎత్తు నుంచి పడిపోవలసి వచ్చిందని, నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలపై అంతస్తులకు ఏర్పాటు చేయవలసిన సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవడం వలనే విద్యార్థిని అంత ఎత్తు నుంచి కిందన పడిపోయిందన్నారు. ఈ ఘటనలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని, అందువల్ల గాయపడిన విద్యార్థినికి తగు న్యాయం చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున డిమాండ్ చేశారు. ల్యాబొరేటరీ అదే బీ ప్లస్ టూ కదా, ల్యాబొరేటరీ దగ్గర నుంచి పడిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వెంటనే హెచ్ఎం గారిని మీరు ఏంటి చర్యలు తీసుకున్నారని అడిగితే, వెంటనే మేము మిమ్స్కి తీసుకెళ్ళామండి, ఎక్స్రే తీయించాము. ఎక్స్రే తీయించిన తర్వాత ఇది మిమ్స్ కోవిడ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ మీకు ఇవ్వలేమంటే వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారంట, మన మహారాజా హాస్పిటల్కి. అక్కడ జాయిన్ చేశారని నిన్నటికి తెలిసింది మధ్యాహ్నానికి. అప్పటికి స్కూల్స్ మూసి ఉండడం వల్ల అంటే ఈరోజు మేడం గారు వెళ్ళడం తెలుసుకుని రావడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే ల్యాబొరేటరీ ఉందో అక్కడ కుర్చీ ఉంది, ఆ కుర్చీ ఎక్కి అమ్మాయి పడిపోయి ఉంటారేమో, ప్రమాదవశాత్తు జరిగింది అనేది ఆ కుర్చీ ఉండడం వల్ల మనం ఒక అంతనాకి రాలేకపోతున్నాం. దీని మీద పోలీస్ కేసు ఇంకా నమోదు కాలేదు. పేరెంట్స్ మమ్మల్ని ఇచ్చి మన స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తే అమ్మాయి మూటలు బట్టి నలతగా ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇందులో పేరెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత తిరిగి సైలెంట్ ప్రొటెక్షన్ ఫోరం విజయనగరం జిల్లా అధ్యక్షుడిని నిన్న 19 తారీఖు నెల్లిమర్ల మండలంలో నెల్లిమర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంటే బాలికల ఉన్నత పాఠశాలలో ఉబ్బుశెట్టి సంజ 10th క్లాస్ అమ్మాయి ఈ యొక్క స్కూల్ ఆవరణలో 2 అంతస్తు నుంచి దూకి దూకడం, అది ఏ విధంగా జరిగిందన్న విషయంపై మేము ఇక్కడ పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ స్పష్టంగా కనపడుతుందంటే స్కూల్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో కానీ అలాగే సెకండ్ ఫ్లోర్లో కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పిల్లల్ని కట్టడి చేయడానికి సరిపడే గ్రిల్స్ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఆ పాప ఆ 2 అంతస్తులకు ఎందుకు వెళ్ళిందో కూడా ఏ టీచర్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇక్కడ టీచర్స్ అలాగే ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నారు. ముఖ్యంగా ఆ పాప పరిస్థితి చూస్తే వెన్నుపూస పూర్తిగా విరిగిపోయి తిరుమల హాస్పిటల్లో సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా వైద్యం ఏర్పాట్లో పరిస్థితుల్లో ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే కడు పేదలు. దీని దృష్టిలో ఉంచుకొని